మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్ కాలనీలో నివసిస్తున్న అల్లే మధు 33 అనే యువకుడు శనివారం తెల్లవారుజామున తన ఇంటి ఆవరణలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వెంటనే మృతుడిని భార్య లావణ్య కాలనీవాసుల సహాయంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని గుండెపోటే కారణమని వైద్యులు పేర్కొన్నారు. మృతునికి తల్లిదండ్రులు లేకపోవడంతో భార్య లావణ్యతో కలిసి జీవిస్తున్నాడు. లావణ్యతో గత 9 సంవత్సరాల క్రితం వివాహం కాగా వీరిద్దరికీ సంతానం లేక పలు ఆసుపత్రులు తిరుగుతూ మందులు వాడుతున్నప్పటికీ సంతానం కలగలేదని అత్త మామ లేని నాకు భర్త కూడా దూరమయ్యాడని లావణ్య విలపిస్తూ కన్నీరు మున్నీరైంది. ఈ సంఘటనతో కేసీఆర్ సీఎం కేసీఆర్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మధు గుండెపోటుతో మరణించగా తన భార్య లావణ్య అనాథగా మారిందని ప్రభుత్వపరంగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కాలనీవాసులు కోరుచున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.